శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8050745121. నామినేషన్స్ 3వ వారం చేరుకుందాయి. అయితే ఇప్పటికే బిగ్ బాస్ నాన్ స్టాప్ 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలోకి అడుగు పెడుతుంది. ఇక గత వారం నామినేషన్స్లో లేని తేజస్విని, అంటే కెప్టెన్గా ఉన్న తేజస్విని మాత్రం ఈసారి వరుస పెట్టి అందరూ వేశారు. ముఖ్యంగా తేజస్విని ఆర్యన గురించి అన్న మాట చాలా తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది. ఎందుకనంటే నా పక్కనే ఉండి గోతులు తీసేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం అని చెప్పడం జరిగింది. అయితే పక్కనే ఉండి గోతులు తీయటం అనేది చాలా పెద్ద మాట. ఆ విషయాన్ని ఆర్యన జీర్ణించుకోలేక నువ్వు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అన్నమాట, నువ్వు కూడా కరెక్ట్గానే చెప్పావు అని చెప్పడం జరిగింది. అంటే ఆర్యన అలాగే తేజస్విని ఇద్దరు కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత బిందు నామినేషన్స్ వచ్చేసి తేజస్విని అలాగే అఖిల్ అండి. ఇక్కడ వచ్చేసి తేజస్విని అలాగే బిందుకి మధ్య టాస్క్ విషయంలో గొడవైంది. అండ్ అఖిల్కి అలాగే బిందుకి మధ్య పర్సనల్ విషయంలో కూడా గొడవైంది. అది అంటే ఎలా అంటే, నువ్వు నన్ను అండి అని పిలవలేదు, నేను నిన్ను అండి అని పిలవాలి, ఇట్లాగా సంథింగ్ గొడవల మధ్య వచ్చింది. ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే అఖిల్ని ఆర్జే చైతు, యాంకర్ శివ, అలాగే బిందు, ఆ ముగ్గురు బ్యాచ్ మొత్తం అఖిల్కి ఓట్స్ వేసేసారనమాట. అంటే నామినేట్ చేసేసారు. సో నామినేట్ చేయడమే కాకుండా బిందు వచ్చేసి తను చేసిన తప్పుని ఒప్పుకోకుండా, అంటే తను మోస్ట్లీ బిందు ఒక తప్పు చేస్తే అఖిల్ ఆఫ్ కోర్స్ ఇంకో తప్పు చేస్తే అఖిల్ నువ్వు చేసింది ఇది, నేను చేసింది ఇది అని చెప్తుంటే బిందు తన తప్పుని సమర్థించుకుంటుంది. అఖిల్ ఏం చేస్తున్నాడు, నువ్వు చేసావు కాబట్టి నేను ఆ తప్పు చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు. కానీ అసలు బిందు తప్పు చేశాననే ఒప్పుకోవట్లేదు, కమిట్ అవ్వట్లేదు. ఇంకా మరొక వైపు మళ్ళీ యాంకర్ శివ నటరాజ్ మాస్టర్కు చాలా అంటే చాలా పెద్ద రచ్చ చోటు చేసుకుంది. మొత్తానికి కనుక మనం చూసినట్టయితే నామినేషన్స్లో, అంటే ఇప్పుడు హౌస్లో 15 మంది ఉన్నారు, 15 మందిలో 12 మంది నామినేషన్స్లో ఉన్నారు, ముగ్గురు మాత్రమే నామినేషన్స్లో లేరండి. దానిలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సరియు నామినేషన్స్లో లేదు, అశ్యురెడ్డి నామినేషన్స్లో లేదు, అనిల్ నామినేషన్స్లో లేడు. అనిల్ వచ్చేసి కెప్టెన్ కాబట్టి లేడు. సరయు అండ్ అశ్యురెడ్డి వీళ్ళిద్దరూ నామినేషన్స్లో లేరు.